హాయ్ ఫర్ అందర్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో మరొక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇది మనకి ప్రధానమంత్రి మత్స్య సంపాదన యోజన పథకం కింద మనకి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి మత్స్య శాఖ సాగరమిత్ర ఉద్యోగ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఏ జిల్లాలో రిలీజ్ అయింది మరియు వారికి సంబంధించిన అర్హతలు ఏంటి, అసలు ఏ ఏ పోస్టులు అక్కడ ఉన్నాయనేది అయితే మనం యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఇక దీనికైతే ఎలాంటి రాత పరీక్ష కానీ మరియు ఎగ్జామ్ ఫీజు కానీ అయితే ఉండదు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అయితే మీరు అప్లికేషన్ పంపే అవకాశం అయితే ఉంది. ఇక ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే చాలా తక్కువగా వస్తూ ఉంటాయండి. సో వీలైనంత వరకు చాలా తొందరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 15,000 అయితే శాలరీగా ఉంటుంది పర్ మంత్కి. సో ఇక్కడ మనకి ఏ జిల్లా రిలీజ్ అయిందనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీకు ఆ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి. అలాగే మన యొక్క ఛానల్ని మన యొక్క వీడియోస్కి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేయండి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి మత్స్య శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జిల్లా నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ పద్ధతిపై రోస్టర్ ప్రాతిపదికన మరియు మెరిట్ ఇంటర్వ్యూ ద్వారా 23 మంది సాగర మిత్రుల నియామకం కొరకు ఫిషరీస్లో పాలిటెక్నిక్ డిప్లొమా మరియు బీఎస్సీ ఫిషరీస్ జువాలజీ మెరైన్ బయాలజీ అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి. జీతం మరియు అలవెన్సులు కలిపి 15,000 వరకు ఇవ్వబడుతుంది. అలాగే దరఖాస్తు ఫారం మరియు వివరముల కొరకు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కృష్ణా మచిలీపట్నం కార్యాలయము రైల్వే స్టేషన్ ఎదురుగా పనివేళలలో స్వయంగా కానీ లేదా krishna.nic.in కానీ అందులో నుండి కానీ మీరు ఈ యొక్క దరఖాస్తులను పొందవచ్చు. దరఖాస్తులు స్వయంగా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ దాఖలు చేయడానికి ఆఖరు తేదీ 12 జనవరి 2021 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవలేను. తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడు. శ్రీ ఏఎండి ఇంతియాజ్ ఐఏఎస్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కృష్ణా జిల్లా అయితే ఇచ్చారండి. సో మనమైతే ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం. సో ఇది కృష్ణా జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇందులో మనకి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ సాగర మిత్ర నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సంఘమిత్ర అండ్ కాంట్రాక్ట్ బేసిస్ యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. 26th నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో 12th వరకు అయితే టైం అవుతుంది. సో ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి అంటే మనం అంటే పత్రికా ప్రకటన అయితే చూసాము. అయితే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ మరియు అప్లికేషన్ అండ్ వాటికి సంబంధించిన చెక్లిస్టు మరియు రోస్టర్ పాయింట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇక్కడ గైడ్ లైన్స్ అయితే ఫస్ట్ చూద్దాం. సో అంటే ఎలాంటి నియమ నిబంధనలు ఇచ్చారా అంటేది ఏంటి తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషర్స్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద అనెక్షర్ క్యాండిడేట్స్ ఫర్ పోస్ట్ ఆఫ్ సాగరమిత్ర అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్డ్ ఇన్ ద అనెక్షర్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ద కోస్టల్ ఫిషర్స్ ఫోల్క్ షెల్ అవైల్ ద ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అట్ గ్రాస్ రూట్ లెవెల్ త్రూ సాగరమిత్ర ఫర్ సోషియో ఎకనామికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిషర్ ఫ్యామిలీస్ అనేది ఇచ్చారు. సో అలాగే ద క్వాలిఫైడ్ ఎలిజిబుల్ యూత్ ఆఫ్ ద కోస్టల్ విలేజెస్ విల్ బీ ఎంగేజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ సెన్సిటివ్ సపోర్ట్ సర్వీసెస్ యాజ్ సాగర మిత్రస్ అట్ రెస్పెక్టివ్ ల్యాండింగ్ సెంటర్స్ అండ్ కన్సిడర్డ్ కోస్టల్ విలేజెస్. ద సిస్టమ్ విల్ క్రియేట్ జాబ్ ఆపర్చునిటీ టు యంగ్ ప్రొఫెషనల్ ఇన్ కోస్టల్ విలేజ్ అండ్ హ్యావ్ ఆపర్చునిటీ టు కెరీర్ టు దేర్ కమ్యూనిటీస్ విలేజెస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో చూసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫిషర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిషర్స్ సైన్స్ మెరీన్ బయాలజీ జువాలజీ. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు క్యాండిడేట్ హూ హ్యావింగ్ ఫిషర్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిషర్ సైన్స్ మెరీనర్ బయాలజీ జువాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఫిషర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళకైతే ఇస్తారు. దాని తర్వాత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీలో అంటే ఒకవేళ వాళ్ళు లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఈజ్ ఇన్ ఫిషర్స్ సైన్స్ లేదా మెరీన్ బయాలజీ అలాగే జువాలజీకి వాళ్ళకి ఇస్తారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ద సెలక్షన్ అమాంగ్ విత్ ద అప్లికెంట్ విల్ బీ మేడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. కేటగిరీ 1 వచ్చేసి ఫిషర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. కేటగిరీ 2 వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీస్ ఫిషర్స్ సైన్స్ మెరీన్ బయాలజీ జువాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ద క్యాండిడేట్స్ హూ
ఫినిష్డ్ సారీ ఫైనలైజ్డ్ ఫ్రమ్ ద కేటగిరీ 1 and 2 హ్యావ్ టు ప్రొడ్యూస్ ప్రూఫ్ అండ్ సాఫ్ట్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇచ్చారు. సో అలాగే ఇక్కడ అంతా వీటికి ఇచ్చారు. అలాగే 18 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. అలాగే మీకు సెలక్షన్ ప్రాసెస్ మార్కులు వెయిటేజ్ వచ్చేసి 75% ఉంది మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అలాగే సాఫ్ట్ స్కిల్కి 10% అలాగే ఇంటర్వ్యూకి అయితే 15% అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ఆఫ్ 80% ఆఫ్ క్యాండిడేట్స్ నేటివ్ డిస్టిక్ అండ్ 20% ఆఫ్ నాన్ లోకల్ డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇచ్చారు. సో అంటే 13 జిల్లాల వాళ్ళు అయితే అప్లై చేసుకుని అవకాశం అయితే ఉందండి. సో 80% ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఇస్తారు, అంటే కృష్ణా జిల్లా వాళ్ళకి. రిమైనింగ్ 20% నాన్ లోకల్ వాళ్ళు కూడా ఇస్తారు. సో అంటే మేబీ 1 or 2 పోస్ట్ అయితే ఇవ్వచ్చు. సో ఇక సెలక్షన్ షెల్ బి మేడ్ బై డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అనేది ఇచ్చారు. ఇక రోస్టర్ సిస్టమ్ యాజ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ షెల్ బి ఫాలోడ్ యాజ్ పర్ రూల్స్ అనేది ఇచ్చారు. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఇచ్చారు. సో ఇవి ఒకసారి మీరు చదువుకోండి. అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఏం వర్క్ చేయాల్సి ఉంటుంది ఏంటనేది అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఒకసారి చదువుకోండి. ఇక ఏ కేటగిరీకి ఎన్ని కేటాయించారు అనేది కూడా అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఓసీ ఓపెన్ కేటగిరీకి 2 ఇచ్చారు, లోకల్కి 4 ఇచ్చారు, ఉమెన్కి 1, అలాగే లోకల్ 3, అలాగే టోటల్ 3, 7 అయితే ఇచ్చారు. అంటే ఓపెన్ కేటగిరీలో 3, లోకల్లో 7 అయితే ఇచ్చారు. బీసీఏకు టోటల్ 1 అయితే ఇచ్చారు. సో లోకల్లో కూడా 1 అయితే ఇచ్చారు అనమాట. బీసీబీకి ఓపెన్లో 0, లోకల్లో 1, బీసీసీకి ఓపెన్లో 0, లోకల్లో 1, అలాగే బీసీడీకి లోకల్లో 1, బీసీఈకి లోకల్లో 1, ఎస్సీకి ఓపెన్లో 1 అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా యొక్క పోస్టులు ఇక్కడ భర్తీ చేస్తున్నారు. ఇక్కడ లోకల్లో అంటే ఎస్టీకి 2 అయితే ఇచ్చారు. సో అది కూడా 3 లోకలే. అలాగే విహెచ్కి 1 అయితే ఇచ్చారు. నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లోకల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్లోకి 1 అయితే ఇచ్చారు, లోకల్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. సో టోటల్గా 23 పోస్టులు అయితే ఉన్నాయి. సో అందులో మనకి ఇక్కడ జనరల్ వచ్చేసి మనకి మొత్తంగా 12 పోస్టులు, ఉమెన్స్కి అయితే 11 పోస్టులు అయితే ఇచ్చారు. సో ఈ విధంగా రోస్టర్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక చెక్ లిస్ట్ అండ్ అదర్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి, అప్లికేషన్ అండ్ చెక్ లిస్టు. సో ఇక్కడ మనకి అప్లికేషన్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషర్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చారు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సాగర్ మిత్ర 2020-21 కాంటాక్ట్ బేస్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ మీ యొక్క పేరు రాయాల్సి ఉంటుంది, మీ యొక్క ఫాదర్ నేమ్, అలాగే ఇక్కడ మీ యొక్క అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, నేటివ్ డిస్ట్రిక్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ కార్డు, అలాగే రిలీజియన్, కమ్యూనిటీ సబ్కాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ జన్మించారు అనేది, జెండర్ మీ యొక్క మేల్ ఆఫ్ ఫీమేల్ అనేది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మార్క్ లిస్ట్ ప్రకారం, మీ యొక్క ఏజ్ 31 డిసెంబర్ 2020కి మీ యొక్క ఏజ్ ఎంత ఉంది అనేది ఇవ్వాలి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మార్క్స్ ఆప్టైన్ క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ పర్సెంటేజ్, గ్రేడు, ఎన్ని కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైనా ఉంటే అది ఇవ్వాలి, అలాగే ఎన్ని వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అది ఆక్వా రిలేటెడ్ వర్క్స్ అనమాట ఇవ్వాలి. ఇక స్టడీ పర్టికులర్స్ 4th to 10th ఎక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో, లోకల్ నాన్ లోకల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక చెక్ లిస్ట్ ఈ యొక్క ఆర్డర్ వైజ్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 2, ఇక్కడ ఎస్ అని ఇవ్వండి, అలాగే ఇక్కడ ఆధార్ కార్డు విత్ ప్రెజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్. సో ఇవన్నీ చెక్ చేసుకొని ఇక్కడైతే మీరు ఆ విధంగా అయితే సబ్మిట్ అనేది చేసేయండి. ఫైనల్గా ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అయితే మీరు అప్లై చేయొచ్చు, బట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళని తొందరగా అయితే అప్లై చేయండి. మీరు లేట్గా అంటే 12th వరకు టైం ఉంది కదా అని లేట్గా చేస్తే మాత్రం తర్వాత పోస్ట్ ద్వారా వెళ్ళకపోతే మాత్రం వాళ్ళైతే మీకు రెస్పాన్సిబిలిటీ కాదని చెప్తారు. సో ఇది మనకి ఈ విధంగా అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి లేటెస్ట్గా సాగర మిత్ర నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. సో మరిన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటువంటి అప్డేట్స్ ఏమైనా రాగానే మనమైతే అప్డేట్ అనేది చేస్తూ ఉంటాము. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకున్నా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకి కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.